నేను తప్పు చేశానని వాడు అంటున్నాడు, నువ్వు తప్పు చేశావని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? మీరందరూ బల్రకాడికి ఎలా పోవాలి, బల్రను పక్కోడి జిల్లా ఎలా మేపాలని చెప్పి, అది తప్ప ఒక తండ్రిగా నా కొడుకుకి మీ అందరికీ బల్రను ఎలా కాయాలో ప్రతి క్షణం తపన పడుతున్నాను. తప్ప చెప్పుర్రా, నాకు అర్థం కావట్లేదు. చెప్పుర్రా నేనేం తప్పు చేశాను. మొత్తం మీరే చేశారు. మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, మీరు నాకు చిన్నప్పటి నుంచి చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. నువ్వేం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? నేను బర్లకాడికి పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఏముంటుందో, సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే ఏముండదో, అదే నాన్న నేను కోల్పోయింది ఆనందం. చిన్న చిన్న ఆనందాలను కోల్పోయాను నాన్న మీ వల్ల. మీరు ఎప్పుడు మీ కొడుకుని బర్లకాడికి పంపించాలి, పక్కని చెల్లె బర్రెలను మెప్పియాలి అని మీ కొడుకుకి చెప్తుంటారు. కానీ మీ కొడుకు ఎవరి చేనులో బర్రెలను మేపాలనుకుంటున్నాడో మీరు తెలుసుకోరు. అరే, నువ్వు బర్రెను ఎవరి చేనులో మేపితే బాగుంటుందో నేను 1000 సార్లు ఆలోచిస్తానరా. అవును, 1000 సార్లు వీడు పక్కల చేనులో మేపితేనే బాగుంటుందని ఆలోచించారే తప్ప, ఒక్కసారైనా నాకు అది నచ్చుతుందో లేదో అని ఆలోచించారా? పక్కని చేను మేపి వాడు బాధపడుతుంటే చూసి ఆనందించడం మీకు తెలుసు. కానీ మేపాలనుకున్న చేనులు మేపకపోతే కలిగే బాధ ఏంటో మీకు తెలియదు, కానీ నాకు తెలుసు. అసలు మీరు నాతో మాట్లాడుతూనే కదా నేను ఎవరి చేనులో మేపాలనుకుంటున్నానో తెలిసేది. బర్రె మేస్తుంటే కనబడకపోతే నా ఫ్రెండ్స్ని వెళ్ళి కొట్టుకుని రమ్మంటారు నాన్న. నాకు చెప్పండి నాన్న, నాకు చెప్పండి నాన్న, నన్ను కొట్టుకుని రమ్మనండి నాన్న, నా కళ్ళలోకి చూసి చెప్పండి నాన్న, నాతో ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. వేరా, ఆ మాట నేను కదరా ఎప్పుడు చెప్తుంటాను. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే బర్రెలను మేపాలి కదా. బర్లకాడికి ఒమ్మంటారు ఎవరి చెల్లె మేపాలో, అది మీరే చెప్తారు. మీరు చెప్పిన వాళ్ళ చెల్లెని మేపాలని నన్నే కన్విన్స్ చేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? బర్రెపాలు పిండమని పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్ళేలోపు బర్రెపాలు మీరే పిండేస్తారు. నవ్వుతున్నారు నాన్న అక్కడ బర్లకాడు ఉన్నవాళ్ళు. సన్ని రారా బర్రెల గడ్డేయ్ అంటావు, నేనేదో బర్రెల గడ్డేసి మీకు ఆశీర్వదం అనుకుంటా, కానీ మీరు నన్ను బర్రెల గడ్డేనియరు. ఏయ్, ఎండగొడుతుంది చెట్టుకిందిగో అని బెదిరిస్తారు. నా పని కూడా మీరే చేస్తే నేనెందుకు నా బర్లకాడికి రావడం? చివరికి బర్రెల కుడిది కూడా ఎలా పెట్టాలో మీరే నేర్పిస్తే, కుడిది పెట్టేటప్పుడు చేతులు రావట్లేదు నాన్న. మీకు తెలియదు నాన్న, మీకు నచ్చినట్టు బర్రెలను మేపలేక, నాకు నచ్చినట్టు బర్రెలను గాయలేక నరకం చూశాను నాన్న, నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, బర్రెలను ఎలా కాయాలో తెలియకపోతే చివరికి ఒకరోజు మా దోసుగా చెల్లిని బర్రెలను మేపాను నాన్న. దాంతో వాడు నాతో మాట్లాడడం మానేశాడు. అసలు నేను ఎందుకు వాడిని చెల్లెని మేపానో వాడికే తెలియకపోతే మీకు ఎలా తెలుస్తుంది నాన్న? అయిపోయింది, నాకు బర్రెలను కాస్త స్వేచ్ఛ లేదు, నాకు బర్రెలను కాయరాదని అందరికీ తెలిసిపోయింది. నేను బర్రెలకాడికి వెళ్ళేటప్పుడు నా దోసుగాళ్ళకు ప్రామిస్ చేశాను నేను అందరి చేనులలో దౌర్జన్యంగా బర్రెలను మేపుతానని. కానీ ఈరోజు చెప్తున్నాను, ఈ చుట్టుపక్కల ఉన్న చేనులు అందరూ బ్రతికిపోయారు, లేకుంటే అందరి చేనులలో బర్రెలను మేపటాన్ని. ఇప్పుడు నేనేం చేయాలి నాన్న? నువ్వు చెప్పిన వాళ్ళ చేనులో బర్రెలను మేపాలి అంతే కదా. మేపుతాను కానీ ఒక్కటి చెప్తాను, ఇప్పటిదాకా బర్రెలను ఎలా కాయాలి, ఎవరి చేనులు మేపాలి, ఎలా గుడిది పెట్టాలి మీరు చూపించారు. బర్రెలకు తెలీదా నాన్న ఆ పనులన్నీ నేను ఇష్టంగా చేసలేనని? కానీ ఈ పనులన్నీ చేసేది నేనే నాన్న. ఏదో రోజు వాటికి తెలిసిపోద్ది కదా నాన్న ఈ పనులను ఇష్టపూర్వకంగా చేసలేనని. ఈ పనులను ఇష్టంగా చేసలేనని మీకు తెలిస్తే మీరే బాధపడతారు. ఇప్పటిదాకా మీరు ఒక తండ్రిగా గెలిచాలని అనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 12 ఏళ్ళుగా మీరు చెప్పిన వాళ్ళ చేయాలనే బర్రెలను మేపుతున్నాను నాన్న. ఇలాగే మేపుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఏంట్రా నేను బర్రెలను హ్యాపీగా కాసిన రోజులు ఉంటాయని చూస్తే ఒక్కరోజు కూడా ఉండదు. నా లైఫ్లో తిరిగి చూస్తే మొత్తం మీరు కాయపించిన రోజులే ఉంటాయి నాన్న. అందులో నేను ఒక్కరోజన్న బర్రెలను హ్యాపీగా కాసిన రోజులు ఉండయి నాన్న. ఇన్నేళ్ళుగా నేను బర్రెలను హ్యాపీగా కాయలేదు నాన్న, హ్యాపీగా కాయడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలానే కాస్తాను. కానీ నాది ఒక రిక్వెస్ట్ నాన్న, పక్కల చేను నువ్వు నాతో మేపించి ఆ చేనులు బాధపడుతుంటే చూసి నేను నవ్వే నవ్వు కూడా నువ్వే నవ్వకు నాన్న ప్లీజ్.
మీరందరూ పక్కన చెల్లి హ్యాపీగా చెప్తున్నారని నేను ఆనందపడ్డానే కానీ మీ ఆనందాన్ని తీసుకొని నేను హ్యాపీగా ఉన్నాననుకోలేదురా. తెలియదురా నాకు, తెలియదురా నాకు. నేను 50 మంది చెల్ల బల్లలు మెప్తే పెద్ద విషయం ఏం కాదు, కానీ మీతో ఒక్కటి చెల్లలో బల్లలు మెప్పించిన రోజంతా హ్యాపీగా ఫీల్ అయ్యేటోందిరా. కానీ నా ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడూ అనుకోలేదురా. సారీరా నాన్న, చెప్పొచ్చు కదరా నాకు. ఇన్ని సంవత్సరాలు ఇంత బాధను లోపల దాచుకొని ఎందుకు చెప్పలేదురా నాకు? ఎందుకే చెప్పలేదు నాన్న, చెప్తే మీరు ఇలా అయిపోతారని నాకు తెలుసు. పిల్లలకి బర్రెలను ఎలా కాయాలో పట్టించుకొని ఫాదర్స్కి ఏమైనా చెప్పొచ్చు, కానీ మీరు గొప్ప ఫాదర్ నాన్న. ప్రతిరోజు మేము బర్రెలను ఎలా కాయాలో ఆలోచిస్తూ కట్టె పట్టించి బర్రెల కాడికి తోలిస్తూ అందులో ఆనందపడతారు. ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు ఇవ్వాలనుకున్నాను నాన్న. అందుకే మీరు చెప్పినట్లు చెల్లనే బర్రెలను మేపడానికి ట్రై చేశాను. ఇప్పటికీ బర్రె పాలు పిండాల్సిన పాలకేయం మీ చేతుల్లోనే ఉంది నాన్న. సారీరా, ఈ బాధ నా వల్లే కదా, నేనే తీరుస్తాను. ఎంతసేపు అయినా బర్రె పాలు నువ్వే పిండు. మన బర్రెను నీకు నచ్చినట్టు చేరిన మేపు, ఎవడందేమన్నంటే నేను చూసుకుంటా. వెళ్ళరా వెళ్ళు, లేట్ అయితే పాలవేన వెళ్ళిపోతుంది. వెళ్ళు వెళ్ళరా వెళ్ళు. నిన్ను గొప్పగా చదివించాలని అప్పు చేసి స్కూల్కి పంపించే బట్టలంటే బట్టలు, పుస్తకాలంటే పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, జామెంట్రీ బాక్సులు, తినడానికి మంచి తిండి, చేతి ఖర్చులకు పాకెట్ మనీ ఇచ్చి నిన్ను కంటికి రెప్పలా పెంచాడరా మీ నాన్న. మీ నాన్నే కాదు, ఈ భూమి మీద ఏ ఫాదర్ అయినా ఇలాగే ఉంటాడు.